ఇంత తక్కువ టైంలో ఎంత పెద్ద సినిమా తీసింది. ఓకే, ఈ పాటికి 100 మంది 100 రకాలుగా అడిగేసి ఉంటారు. ఐఎమ్ నాట్, నేను ఎవరు చెప్పలేదు అది. నేను ఎవరు అడిగినా ఏం చెప్పానంటే, కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు రాజమౌళి గారు నాకు చెబితే అప్పుడు నేను ఆయన చెప్తాను. సీరియస్లీ అమేజింగ్. అంటే అందరు అడగడం వేరు, నేను అడగడం వేరు. అంటే దాని తాలూకు వ్యయ ప్రయాసాలు ఎలా ఉంటాయో, ఒక షార్ట్ సెట్ చేయాలంటే అంతమంది జనాన్ని తీసుకొచ్చి సెట్ చేసి షార్ట్ తీయడం పక్కన అటు పెట్టి జస్ట్ అసలు నాలుగు పొజిషన్లో పెట్టడం అనేది ఎంత ఎంత డిఫికల్టో తెలుసు. సో అంటే రోజుకి ఎన్ని గంటలు షూట్ చేసేవారు? 79 రోజులు. ఓకే, 14 to 14 hours సార్, సమ్ డేస్ దేవర్ 18 hours సార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ బాలకృష్ణ గారు, ఆయన పొద్దున 6:30 వస్తే రాత్రి 9 దాకా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్స్ మాకు అంతే అలౌ చేసినాయి సార్. బేసికల్గా మోర్ దాన్ థింగ్, అది సంక్రాంతికి రావాలని మీకు గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలో నేను మీకు కథ చెప్తే, నేను ఈ దీనికి సింహభాగం ఆ క్రెడిట్, అంటే నేను ప్లానింగ్ మొత్తం చేసుకున్నాను, దానికి ఒక 100 పెట్టామండి. కానీ దానికి ఆద్యులు మీరు. ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టుకోవద్దు, టైం ఎక్కువ ఉంటే పర్లేదు, డబ్బులు ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ డబ్బులు కూడా కాదు క్రిష్, టైము. నువ్వు టైం ఇస్తా ఉంటే గొప్ప గ్రాఫిక్స్ వస్తాయి, బట్ ఆ టైం నీ దగ్గర లేదనుకున్నప్పుడు లైవ్కి వెళ్ళు అన్నారు సార్. గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టుకుంటే టైం ఎక్కువ పడద్దు అని అంత తెలియని విషయం కాదు నీకు. అంటే ఇది 79 రోజులు చేయడానికి కారణం ఒకటే సార్, బేసికల్గా ఈ సినిమాని 4 డివైడ్ చేశానండి. మరొక మన ఈ నాపానుడు కథ అంతా ఒక వి అప్రోచ్డ్ 4 short stories అండి. నాపనుడు చేస్తున్నప్పుడే మేము మరొకళ్ళు షూట్ జరుగుతున్నప్పుడు దేర్ వాజ్ ఎంటైర్ సెకండ్ యూనిట్ విచ్ వాజ్ క్లియర్ సెకండ్ యూనిట్ విచ్ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద షిప్ అండి. షిప్ సెట్ అంతా వేస్తున్నాం, ఇక్కడ లైవ్ వెబ్ క్యామ్ పెట్టాము, దెన్ ఫ్రమ్ మొరాకో మాకు అక్కడ ఒక కంట్రోల్ రూమ్ లాగా పెట్టాము అన్నమాట. వీఆర్ యాక్చువల్లీ మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది అయిపోగానే మొరాకోది అయిపోగానే వీ కమ్ హియర్. ఆ నహాపండుగ అంతా తీసిన తర్వాత కళ్యాణ దుర్గం సెటప్ అంతా తీసాము సార్, 2 కథ అన్నమాట. దానప్పుడు ఇంకా మిగతా అదేం పట్టించుకోలేదు, ఆ సినిమా అయిపోయింది. అదొక 20 రోజుల సినిమానే, 20 రోజులు ఎంత కావాలో దానికి 21 రోజులు పెట్టామండి టైం. నాకు అమరావతిలో తీయటానికి మొత్తం 26 రోజులు కావాల్సి వచ్చింది సార్, పాట కూడా. సో అప్పుడు మొరాకోలో మేము షూట్ చేసింది అప్పుడు 18 రోజులే చేసుకుని, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 14 రోజులే చేసి, ఇక్కడ కావాల్సిన డేట్ టైమ్స్ అక్కడ పెట్టుకున్నాం సార్. 3rd సినిమా ఎగ్జాక్ట్ ఇది షిప్ది అయిపోగానే 3rd సినిమాకి మేము మహేష్ వెళ్ళాం సార్, అది 3rd సినిమా. ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా 4th సినిమా సార్, అది జార్జియాలో తీయటం జరిగింది సార్. ఇది దానికన్నా ముందు షిప్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ జార్జియాకి వెళ్ళాం, ఎందుకంటే ఏదైతే మల్టిప్లికేషన్స్ అవసరమో, డబ్బులు ఎక్కడ ఎక్కువ పెట్టాల్సి వచ్చిందో అవి వరకు ముందు తీసి. సో వి అప్రోచ్డ్ 4 different films సార్, 4 short films. అండ్ సెకండ్ థింగ్, నేను ఒకవేళ విజువల్గా కొన్నిసార్లు గ్రాండియర్ రాకపోతున్నా, నాకు ఏదన్నా సరే ఐ యూస్ టు టెల్ మా కెమెరామెన్ అరుస్తున్నా సరే ఇట్స్ ఓకే, ఐ వాంట్ టు హోల్డ్ దట్, నో ఇక్కడ ఏమీ నాకు వల్ల కావట్లేదు, ఇక్కడ పెద్ద షార్ట్ కావడం లేదు, నేను ఇక్కడ డైలాగ్కి వెళ్తాను, ఇక్కడ ఎమోషన్కి వెళ్తాను అనేది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చాలా చేశాను సార్. ఇంకోటి సినిమాలో చూసినప్పుడు మీకు రిపీట్ షార్ట్స్ కనపడతాయి, తప్పదన్నమాట. నో ఐ హ్యావ్ టు రియల్లీ, కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అది అందరు చేస్తారు, బట్ ఈ టైంలో చేయాల్సి వచ్చింది. బట్ ఈ 79 రోజులు ఇలాగ మాడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఎగ్జాక్ట్ 1 year back మేము కంచె సినిమా తీసాం సార్, ఇట్స్ ద సేమ్ టీమ్. మీరు బాహుబలి 1 చేసి 2 చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్స్ కనపడిద్దండి, 1 కవంగానే చేసిన తప్పులన్నీ కనపడిపోతాయండి పోస్ట్ ప్రొడక్షన్లో, హిప్స్ జంప్స్ అన్నమాట. ఇదంతా అవసరం లేదు కానీ తీసామనేది ఉంటుందండి. కంచె చేస్తున్నప్పుడు కంచె వి షాట్ ఇన్ 54 డేస్ సార్, సేమ్ కెమెరామెన్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ రైటర్, సేమ్ డైరెక్టర్, ఇట్స్ సేమ్ టెక్నికల్ టీమ్, సేమ్ ప్రొడ్యూసర్. సో ఇంకొక కంగ పెద్దగా వేస్తే కంచె దాటొచ్చని అర్థమైందండి. అప్పుడు 54 రోజులు చేసాము, ఇంకో 25 రోజులు దొరికిందంటే కనుక ఒక సినిమా తీయొచ్చు. ఈ కథ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, 2011 అనుకుంటున్నాను ఈ సినిమా చేద్దామనేది. అమరావతి వెళ్ళి ఆ కుడ్యాలు అన్నీ చూసిన తర్వాత ఆగట్లేదు అన్నమాట, కానీ బడ్జెట్ ఏం సరిపోదు, డబ్బులు ఏం సరిపోవు. అలాంటి టైంలో బాలయ్య బాబు 100th సినిమా అంటాం, ఈయనైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఐ విల్ గో విత్ హిజ్ ఇంటెన్సిటీ ఇన్ యాక్టింగ్, గౌతమ్ పుత్ర శాతకర్ణిని ఉన్న ఫోర్ట్స్లో ఈ సెటప్ ఎలాగ చేయొచ్చు ఇంత డబ్బుల్లో అని ప్లాన్ చేసుకున్నాను సార్. వేసుకున్న ప్రణాళిక వర్కౌట్ అవటం, సమ్ లక్ వీ హ్యావ్ ఆల్సో, చాలా లక్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినాయి, ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్.